అవునన్నయ్యా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. మీ అన్న చెల్లెలు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏం లేదు వదిన, ఇంతకాలం మీరు శశిని ఓ కూతురులా చూసుకుంటూ తనకి ఏ పని చెప్పకుండా అమ్మ స్థానంలో ఉండి గారాబం చేస్తున్నారు. రేపటి నుంచి అత్త స్థానంలోకి మారి కోడలుగా పనులు చెప్తూ కోడలి బాధ్యత తనకి తెలిసేలా చేయమని అన్నయ్య చెప్తున్నాడు. నిజమేనండి, అలా చేస్తే శశికి ఇంటి కోడలు ఎలా ఉండాలో అర్థమవుతుంది. ప్రాబ్లంకి సొల్యూషన్ దొరికింది కదా. మీరు అత్తగారు అలా మారి మీ కోడలిని మీరు మార్చుకోండి. అమ్మ శశి, ఏంటంటీ? ఏంటమ్మా అలా ఉన్నావు? జరిగిందాని గురించి ఆలోచిస్తున్నావమ్మా? ఒక్కోసారి అనుకోకుండా అలా జరుగుతాయమ్మా. మేమందరం అదెప్పుడో మర్చిపోయామమ్మా. నువ్వు కూడా మర్చిపోయి హ్యాపీగా ఉండమ్మా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు ఉదయంతోనే మీ అత్త పాత్రలు ప్రవేశం. ఎవరో తలుపు కొడుతున్నట్టున్నారు. శశి, 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 అబ్బాయి, శశి, లే శశి, శశి, అబ్బాయి, ఏంటి శశి? శశి, శశి, ఏంటి శశి? ఏంటమ్మా తలుపు కొట్టావు? మీ ఆవిడ ఇంకా లేవలేదా? లేదమ్మా. తొందరగా లేపు, బయట చిమ్మి ముగ్గేసి వస్తుంది. బయట చిమ్మి ముగ్గేయాలా? ఏంట్రా అలా చూస్తున్నావు? మీ ఆవిడ్ని లేపి ఈ చీపురు కట్ట మీ ఆవిడ చేతిలో పెట్టి బయట చిమ్మి ముగ్గేయమని చెప్పు. అలాగేనమ్మా, చెప్తానులే, నువ్వు వెళ్ళు, నేను చెప్తాను. చెప్పమ్మా, నేను వెళ్తాగా? అలాగేమ్మా, చెప్తాను, చెప్తాను, చెప్తాను. శశి, లే శశి, తెల్లారిందిలే. రేపు కూడా తెల్లారుతుందిలే, రేపు లేస్తాను. జోక్ చేస్తున్నావా శశి? జోక్ కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బ్ చేయకు.
రాత్రిళ్ళు ఎక్కువసేపు చదువుకుంటే ఇదే ప్రాబ్లం. పొద్దున్నే లేవలేవు. రాత్రి నేను చదువుకోలేదు. నిద్ర మత్తులో మర్చిపోయినట్టున్నావు శశి. రాత్రి నువ్వు పొద్దుపోయే వరకు చదువుకున్నావు కదా. అరే చెప్పింది అర్థం కాదా? చెప్పింది అర్థం కాదా నీకు? పొద్దుపోయే వరకు రాత్రి నేను చదువుకోలేదు. రాసుకున్నాను. Ha ha ha.